హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రేపటి నుంచి ఈ నాలుగు రాసులకు మహార్దశ వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్క కొన్ని వారికి శుభవార్త ఎందుకంటే రేపు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు దీనికి కారణంగా కొన్ని వారు విపరీతమైన ప్రయోజనాలు అందుకోనున్నారు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు చాలా లాభదాయకంగా ఉండనున్నాయి ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యుడి ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు ఇలా ఏడాది మొత్తంలో పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు ఇలా ప్రతి నెల సూర్యుడు సంచరిస్తున్న సమయంలో అన్ని రాసులపైన ఆ ప్రభావం ఉంటుంది అయితే కొన్ని రాసులపై ప్రతికూల ప్రభావం ఉంటే మరికొన్ని రాసులపై అనుకూల ఫలితాలు ఉంటాయి సాధారణంగా సూర్యుడు తన రాశిని మార్చుకుంటే దాన్ని సంక్రాంతి అంటారు ప్రస్తుతం ఆదిత్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు జూన్ పదిహేను సూర్యుడు బుధుడి రాశి అయిన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే దీనిని మిథున సంక్రాంతి అని పిలుస్తారు దీని కారణంగా నాలుగు వారికి అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి మిథునరాశిలో సూర్యుని సంచారం ఒక నాలుగు రాసులకు అదిరిపోయే శుభవార్తలు అందించనుంది ముఖ్యంగా ఆర్థికవ విషయాల్లో ఉత్తమ ఫలితాలు అందివనుంది అనూహ్యంగా ఆదాయం రావడం వ్యాపారాల్లో లాభాలు రావడం ఉద్యోగులకు ప్రమోషన్ రావడం ఇలా అన్ని విషయాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మరి ఆ నాలుగు రాసులు ఏవి అందులో మీ రాసి ఉందా మేష రాశి సూర్యుడి సంచారం రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని ఇస్తుంది వీరికి ధనం రెట్టింపు అవుతుంది అన్ని విషయాల్లో ధైర్యం పెరుగుతుంది ఈ రాశివారు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు సింహరాశి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు దీని కారణంగా సూర్యుడి సంచారం సింహరాశివారికి ఎప్పుడూ శుభప్రదంగానే ఉంటుంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అపూర్వీకుల ఆస్తి మీ వశమవుతుంది కన్యారాశి సూర్యుడి రాశి మార్పు కన్యారాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది వీరు ఎలాంటి కార్యన్నైనా సులభంగా సాధిస్తారు విదేశాల్లో స్థిరపడాలన్న వారి కోరిక నెరవేరుతుంది అలాగే చేసే పనిలో కొత్త బాధ్యతలను తీసుకుంటారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అనుకోకుండా ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంది కుంభరాశి సూర్యుడి సంచారం కారణంగా కుంభరాశి వారికి మేలు చేస్తుంది నిరుద్యోగులకు కొత్త జాబ్ వస్తుంది అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది వీరిలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది మరోవైపు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు వ్యాపారులకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ కథనం ప్రజల విశ్వాసాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది న్యూస్ దీనిని ధృవీకరించలేదు ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ధన్యవాదాలు